తెలుసుకోండి, రాయండి వాస్తవాలు రాయండి. ప్రజల ఓట్లు నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు. వాళ్ళు సక్రమం చేస్తే 5 ఏళ్ళు మళ్ళీ ఓటేస్తారు, బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తారు. ఎవరైనా సరే ఆనాడు అక్కడ ఉన్న ఎన్టీ రామారావు గారు కూడా ఇదే శాసిస్తే, ఎవరైనా ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడైనా సరే ప్రపంచం ఎక్కడైనా బాగా చేస్తేనే మళ్ళీ వేస్తారు, అది ఇంటికి పంపిస్తారు. ఆలోచించి మనం పరిపాలన చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ బినామీలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎంత ఏదిచ్చి చేస్తున్నారో మీడియా మిత్రులు అందరికీ తెలుసు, కాదు ఎవరు మాట్లాడతలేదు. కానీ నాకు జరిగిన అన్యాయం, నేను పవర్ డబ్బులు అది రేపు పదలకి ఆశపడేవాడిని కాదు అనుకునేవాడు. నేను సింగిల్ పోరాటం చేసుకుంటా, ప్రజల కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసుకుంటా వస్తున్నా. ఇట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలంటే యాప్లోను పెట్టి వాళ్ళకి 10,000 5,000 ఇవ్వటం, 4 సార్లు కట్టినా కూడా అవి తీరం, మళ్ళీ బెదిరింపులు, వీళ్ళు వెంటనే భయపడి సూసైడ్ చేసుకుంటాం. ఏంది ఎందుకు జరుగుతుంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పాలక పక్షం వాళ్ళు కానీ బాధ్యత లేదా? దేని జరుగుతున్నాయి అడగాలి, ఖండించాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఏదైనా మనం పనిచేయాలండి పార్టీ అధికారంలో పార్టీ కడిగి, ఆనాడు ఆయన కావచ్చు ఇప్పుడు ఈయన కావచ్చు, 2014 నుంచి వచ్చిన గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడు పొందుకోవచ్చు. ఏదైనా పని ఉందనిపోతే మీది ఇంటి పేరు ఏంది? నా పేరు కోడేశ్వరండి. మీ ఇంటి పేరు అంటే కులం తెలుసుకోవడానికి. మనం వస్తే కులం అడగకుండా పనిచేస్తాం, ముఖం చూసి పనిచేయం, ఎవరు వచ్చినా పనిచేస్తాం, ఏ పార్టీలకు అయినా పనిచేస్తాం. ఇది వాస్తవం, మీ అందరికి తెలీదా? ఎవరన్నా మామూలుగా అంతకుముందు 2014 తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, మీ ఇంటి పేరు ఏదైనా అడగతారు లేదా? ఎందుకంటే మీ కులం తెలుసుకోవడానికి అది సమాన విషయమా? నేనున్న ఎవరన్నా రాని ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పనిచేస్తాం, అందరూ సమానమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబ సభ్యులు. ఆంధ్ర తల్లి బిడ్డలు 5 కోట్ల మంది ప్రజలు. అన్యాయం అయిపోయాం అక్కడ హైదరాబాద్ పోగొట్టుకొని ఈ రాజకీయ నాయకుల మూలకంగా. ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు అందరూ ఒకటే, ఎవరినంటాం లేదు, అందరూ టోటల్ ఒకటే. రిలేషన్ చేసుకోవడానికి అక్కడ హైటెక్ సిటీ అన్నారు, తర్వాత తెలంగాణ అన్నారు, తర్వాత ఆంధ్ర అన్నారు, అమరావతి అన్నారు, విశాఖ అన్నారు, ఇవన్నీ రియల్ ఎస్టేట్ రాజకీయం అన్నమాట. 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి పాపం యువత. ఈ అధికార పార్టీ వాళ్ళకి 60%, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి 40% తెలిసింది ముందుగానే. పలాన్సాట్ అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం, పలాన్సాట్ హైటెక్ సిటీ కడుతున్నాం, పలాన్సాట్ రాజధాని వస్తుందని వాళ్ళు ముందు తెలుసు. వాళ్ళు టక్మని కొనుక్కుంటారు 10 లక్షలు 5 లక్షలు. పాపం వీళ్ళు 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి కూలీ నాలి చేసుకొని తీసుకొచ్చి అక్కడ దాటుకుంటే వెంటనే తగ్గిపోయింది. వీళ్ళు ఈ ప్రజల సమ ప్రభుత్వం దోసుకుంటారు, కాక ఈ ప్రజలే కూడా దోసుకుంటున్నారు. కష్టం చెమట చెమట అని వచ్చిన రూపాయలు దోసుకుంటారు. ఇవన్నీ ఆలోచించి నా కడుపు మండిపోయి గుండె రగిలిపోయి వాస్తవంగా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచన చేసి పార్టీ స్థాపించాలి. ఇవాళ ఈ 2 సామాజిక వర్గాన్ని ఈ 2 పార్టీని ఎదుర్కొని మనం రావాలంటే ఒక సామాజిక వర్గం ఎవరు రాలేరు. అందుకని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని దఫల వారీగా సీఎం పదవిస్తాను, అందరినీ పోటీసుకుని చేద్దాం. నా కోసం కాదమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి. ఎవరో స్లిప్పులు పంచలేదనో లేకపోతే ఇంటికి రాలేదనో అడగలేదని అనుకోవద్దు. ఎందుకంటే కొత్త పార్టీ కొంచెం తక్కువ మంది కార్యకర్తలు ఉండొచ్చు. వాస్తవాలు తెలుసుకొని ఓటేయండి. ఇంతకుముందు కూడా గతంలో బెదిరించేవాడు, ఎన్పిటిసీ జెడ్పిటిసీ ఓటైపోతే మీ పథకాలు బీగేస్తాం, గ్రామ పంచాయతీ మా పార్టీ ఓటైపోతే మీ పథకాలు బీగేస్తాం, మున్సిపాలిటీకి ఓటైపోతే మీ పథకాలు బీగేస్తాం. అయితే ప్రజల డబ్బులతో ఇచ్చేది పథకాలు వాళ్ళ పూర్వీకుల ఆస్తి ఏం కాదు ఇస్తుంది. ఈ ప్రజల ఉప్పు పప్పు కారం కొనుక్కొని ట్యాక్స్ల రూపంలో వచ్చిన డబ్బులు సంవత్సరానికి 2,79,000 కోట్లు ఉంటే వాటిల్లో డబ్బులు ఇస్తున్న పథకాలు. ఇప్పుడు సమయం వచ్చింది, అసెంబ్లీకే ఓటే లేదనుకో మీరు, ఎలాంటి పార్టీ మన్నాడు ఏ సాంధ్ర సమితి లబ్రస్టా గుర్తుకి ఓటేసి గెలిపించినట్టయితే ఇలాంటివన్నీ పోయి కూడా ప్రజల పరిపాలన ప్రజ చేసుకోవచ్చు, ప్రజాదానం ప్రజలే ఖర్చు పెట్టుకోవచ్చు, ఈ విధంగా అద్భుతంగా పరిపాలన చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే వీళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి అధికారం ఉంటే వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి మాత్రం పనులు ఆగట్లా. ఇది కాదని చెప్పాలని చెప్పమని నేను దైవసాక్షి ప్రమాణం చేస్తా ఉన్నాను. మిగతా వాళ్ళకి మాత్రం పనులు కావు, వీళ్ళు ఎదగనీరు ఎదగరు. ఏంటంటే నేను పడి ఉండాను, నన్ను ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు వాస్తవంగా నాకు తెలుసు, కాబట్టి చెప్తా ఉన్నాను. నిజంగా మనలాంటి మేనిఫెస్టో ఇంతవరకు ఎవరైనా సరే ఇలాంటి మేనిఫెస్టో ప్రజలు బాగుపడాలని ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టినా ఏదో వాళ్ళ స్వార్థాల కోసం ముందు పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవటం, అవుటర్ రింగ్ రోడ్లు ప్రకటించుకోవటం, ఎయిర్పోర్ట్లు ప్రకటించుకోవటం, ఈ విధంగా కాకపోతే ఈ విధంగా ప్రజలందరినీ పోటీసుకుని చేస్తానని ఎవరైనా పెట్టారు. జర్నలిస్టులు 10,000 అనేది అసలు ఏమీ లేదు. నేను చెప్పాను జర్నలిస్టులందరికీ కూడా
నెలగా 10,000 రూపాయలు మంత్రికి చాలా గౌరవవేతనం ఇస్తామని చెప్పి ఇది వాస్తవం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ జేకేఆర్ పద్ధతి. మాట కోసం నిలబడతాయి, ఎందుకంటే మీకు తెలుసు, మీకు తెలియకునే లేదు, కొంతమంది పార్టీ వాళ్ళు అంత ఇస్తాం అని చెప్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్తాం. నేను ఏమని అడగల, నాకు వద్దయ్యా. ఈ ఎస్సీబీసీలకు ఒక సంవత్సరం సీఎం పదవి అండి, లేకపోతే మన సంవత్సరానికి 279,000 కోట్ల బడ్జెట్, ఒక 20% తీసి 28 కోట్లు ప్రతి రేషన్ కార్డు దాన్ని సొంత బృందం పెడతాం, శ్రీగంధం గారి చంద్ర మొక్కలు నాటిద్దాం, 10 ఏళ్ళ 10 కోట్లు నాటుకోవాలి. అట్లాగే రాజధానిలో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, ఈజీవాడ, గ్రేటర్ అమరావతి చేద్దాం. చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుందాం. వాటిలో అటు రెండు లైన్ ఇటు రెండు లైన్లు వేసి మెయిన్ రోడ్ పక్కనే ప్రతి డోక్రా గ్రూప్ పేగా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రూపులు ఉంటే, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే 2 లక్షలు ఫ్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేసుకున్నాం. ఇంకెప్పుడు రాష్ట్రం కొన్ని కోరుకోరు, వాళ్ళు కూడా 1 లక్ష నుంచి 2 లక్షల ఫ్లాట్లు ఇది గజం, అప్పుడు కనీసం 1 నుంచి 2 కోట్లు అందరు ప్రతి కుటుంబానికి వస్తాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే విదేశీ జాబులు తెచ్చుకోవాలని తెచ్చుకోగలరు, లేదు ఈ రాష్ట్రంలో ఏదో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు డెవలప్ చేసుకొని కోట్లు గడించగలరు. మనం బాగుంటాం కదా, మనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని నాయకులు కోరుకోవాలి. చిన్న మాటగా మనం కట్టుబడి పనిచేసుకోవాలి. నేను ఇంకా అదే చెప్తానన్నా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి నేను, కాదు మీరు ఒకటొకటి వాస్తవాలు ప్రజలకు చెప్తే నేను కూడా చెప్తా, ఉండే వాస్తవాలు కూడా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి, దయచేసి చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.